భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కాకతీయ గేట్ వద్ద ఎస్ఐ అరుణ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పరారవుతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా ఇద్దరు వ్యక్తులు పాత నేరస్తులు గుర్తించామని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఇళ్లను టార్గెట్ చేసి బంగారం, వెండి, రెండు ద్విచక్ర వాహనాలను దొంగించినట్టు నిందితుల విచారణలో ఒప్పుకున్నారని ఏఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుండి బంగారం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు ముద్దాలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. Thank you.